హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది నేనేమేమి మిస్టేక్ చేయడం వలన నా ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది కాలేదండి. సో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తున్నానండి. ఏ టెక్ ఛానల్ అయితే వీటి గురించి అసలు చెప్పరు. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 11 మంత్స్ అయిపోయిందండి. సో 1 మంత్ అయితే మిగిలింది. ఇప్పటికీ నా ఛానల్ మానిటైజ్ కాలేదు. సో నేను చేసిన మిస్టేక్ వల్లే నా ఛానల్ మానిటైజ్ కాలేదండి. సో ఆ మిస్టేక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే 3000 అవర్స్కే ఛానల్ మానిటైజేషన్ అవుతుందని అనుకుంటుంటారు. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే అలాగే అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ 3000 అవర్స్కి అయితే ఛానల్ మానిటైజ్ కాదండి. 4000 అవర్స్ కంపల్సరిగా ఉండాలి. 3000 అవర్స్ మానిటైజ్ అవుతుంది అంటే జస్ట్ అప్లై చేయడమే, 2 బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి, దానివల్ల ఏం యూజ్ ఉండదు. 4000 అవర్స్ కంప్లీట్ అయితేనే మనకి మనీ అనేది వచ్చేది. అలాగే 4000 అవర్స్ తర్వాత $10 మన దగ్గర ఉంటేనే మనం పిన్ అప్లై చేయగలుగుతాము. పిన్ అప్లై చేస్తే అప్పుడు పిన్ మన ఇంటికి వస్తుందండి. ఆ పిన్ జనరేట్ చేసిన తర్వాతే మన ఛానల్కి అనేది అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరైతే 4000 అవర్స్కి అయితే టార్గెట్ పెట్టుకోవాలి మానిటైజేషన్కి అయితే. నెక్స్ట్ నేను ఇప్పుడైతే లాంగ్ వీడియో గురించే మాట్లాడుతున్నానండి. కొంతమందికి అయితే వ్యూస్ రాకపోవడం, వాళ్ళ వీడియోని పక్క వాళ్ళకి రికమెండ్ చేయకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అసలు ఎంత పోస్ట్ చేసినా, ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా వాళ్ళకి వ్యూస్ రావు. అవి ఎందుకంటే నార్మల్గా మనం రా వీడియోని ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసి ఉంటాం కదండి. కొన్ని రోజులు మనకి బోర్ కొట్టేసి వీడియో తీసే ఓపిక లేక ముందు తీసిన రా వీడియోని మళ్ళా ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం వలన యూట్యూబ్ అనేది మన వీడియోస్ని అసలు రికమెండ్ చేయదండి. మనం ఆ తప్పు చేయడం వలన నెక్స్ట్ మరి మంచి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఆ వీడియో మీద కూడా పడుతుంది. అలా 1 వీక్ పాటు అసలు వీడియోస్ అనేటివి వ్యూస్ రావు, 1వ 2వ వస్తాయి, అంతకంటే ఎక్కువ రావండి. సో ఆ తప్పు చేయడం వలన ఈ వ్యూస్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. సో అలాంటి తప్పులు అయితే అసలు చేయకండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వీడియోలు తీసుకుంటూ వాటిని మాత్రమే ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం గ్రోత్లో ఉంటుంది. లేకపోతే మనం మంచి కంటెంట్ పెట్టినా కూడా మనకి వ్యూస్ రావండి. సో అలాగైతే అసలు చేయకండి. నేను అలా చేయడం వల్లనే నా ఛానల్ అనేది ఇంకా మానిటైజ్ కాలేదు. నా వ్యూస్ అనేటివి అసలు ఇంక్రీజ్ కాలేదు, ఎలా ఉండేటివి అలాగే ఉన్నాయి. పక్క వాళ్ళకి రికమెండ్ చేయట్లేదు యూట్యూబ్ అనేది. సో అలా అయితే ఆ తప్పు చేయకండి. షార్ట్ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేసినప్పుడు ఈ తప్పు చేయకండి. అంటే పోస్ట్ చేసిన వీడియోనే మళ్ళీ పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ అనేటివి అసలు రావు, షార్ట్స్ అనేవి ముందుకు పోవు, అవి అట్లా 7 డేస్ వరకు అలాగే ఆగిపోతాయి. సో షార్ట్స్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా పోస్ట్ చేసిన వీడియోనే మళ్ళీ పోస్ట్ చేస్తే ఎఫెక్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి రీయూస్ కంటెంట్ అనే వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. సో అందుకని ఇలాంటి తప్పు అసలు చేయకండి. రా ఆ వీడియో అయినా కూడా మీరు మరీ తిరిగి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, ఒక వీడియోని పోస్ట్ చేసిన తర్వాత దాన్ని 6 అవర్స్ పాటు అసలు టచ్ చేయకూడదండి. కొంతమంది లింకులు మర్చిపోయాం ఏమన్నా పెట్టడానికి అని చెప్పి ఆ వీడియోని ఎడిట్ చేసి ఏదన్నా మాడిఫికేషన్ చేసి మళ్ళీ సేవ్ చేస్తుంటారు. అలా చేయడం వలన ఒక వీడియో అనేది అక్కడ స్టక్ అయిపోతుందండి. ఎక్కువ మందికి రీచ్ కాదు, అది వ్యూస్ అనేటివి ఎక్కువ కూడా రావండి. సో అలాంటి తప్పైతే అసలు చేయకండి. వీడియోలో ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటే 1 డే తర్వాత అయితే చేయండి. సో అప్పటికి మీ వీడియో అనేది చాలామందికి రీచ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేసినా కూడా అది మళ్ళీ రికమెండ్ అవుతుంది, వ్యూస్ అయితే వస్తాయి. సో వెంటనే అయితే వీడియోని రీమోడిఫికేషన్ చేయకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాము, అలా రోజు కంటిన్యూగా అయితే పోస్ట్ చేయాలండి. ఏ రోజు మిస్ చేసినా, ఒక 1 వీక్ 3 వీక్స్ తర్వాత మిస్ చేస్తే ఇంకా మీ ఛానల్ అక్కడితో ఆగిపోయినట్టు, అసలు రికమెండ్ కావు. ఆ వీడియో అనేది అసలు రికమెండ్ చేయదు, వ్యూస్ అనేటివి తక్కువ వస్తాయి. అందుకనే మీరు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూగా 1 మంత్ పోస్ట్ చేసి చూడండి, మీకు మంచి గ్రోత్ ఉంటుంది. కంపల్సరిగా వితిన్ 3 మంత్స్లోనే మీ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. నేను అలా చేయడం వల్లనే నా ఛానల్ ఇంకా మానిటైజ్ కాలేదండి. ఇవన్నీ నేను చేసిన తప్పులే,
నేను చేసిన తప్పులు అందులో మీరు చేయకూడదని ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ చేయడం వల్లనే ఇన్ని రోజులకైనా నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. మీ వీడియో ఎంత కంటెంట్ బాగున్నా ఇవన్నీ తప్పులు చేయడం వలన మీ ఛానల్ అనేది గ్రోత్ అస్సలు రాదండి. సో కంటెంట్తో పాటు మీకు అనేది కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే షార్ట్ వీడియో ద్వారా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలని అనుకుంటుంటారు. బట్ అంటే కొందరు షార్ట్స్కి సాంగ్లు యూస్ చేసుకొని కుకింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా చేయడం వలన ఆ సాంగ్ ఏదో ఒక రోజు తీసేస్తారు. ట్రెండింగ్లో ఉన్నంత వరకే ఆ సాంగ్ ట్రెండ్ అయిపోయాక ఏదో ఒక రోజు వాళ్ళు తీసేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మీ ఛానల్ మీద కంపల్సరీగా అయితే పడుతుందండి. వ్యూస్ అనేది ఒక 7 డేస్ వరకు రావు. షార్ట్ వీడియోస్కి అసలు రావు 7 డేస్ వరకు. అది మీకు కూడా తెలియదు. మెయిల్స్ చెక్ చేసుకుంటే మనకి మెయిల్స్ వచ్చింటాయండి. ఆ సాంగ్ అయితే డిలీట్ చేసి ఉంటాము. అంటే పర్టికులర్గా ఏదో ఆ సాంగ్ అయితే మీరు యూస్ చేసిన సాంగ్ డిలీట్ చేసాము, మీ వీడియో అనేది మ్యూటెడ్ అయిపోయింది, మీరు డిలీట్ చేసుకుంటారా ఉంచుకుంటారా అని చెప్పి కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వీడియోస్ వల్ల మీ ఛానల్కి అనేది ఎఫెక్ట్ వస్తుంది, వ్యూస్ అసలు రావు. సో అలాంటివి మాత్రం చేయకండి. మీరు ఓన్ కంటెంట్ ఉంటే మీ వాయిస్ ఇచ్చేటట్టు అలాంటివి ఉంటే అవి బెటర్ అండి. మీ ఛానల్ మంచి గ్రోత్ వచ్చేస్తుంది. ఈ ఛానల్కి ముందు నాకు ఇంకో ఛానల్ ఉండేదండి, దాన్ని అయితే డిలీట్ చేసేసాను. ఆ ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. అంటే నేను చాలా తప్పులు చేయడం వలన ఆ ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. ఆ ఛానల్ ఎందుకు ఫ్రీజ్ అయిపోయింది దాని డీటెయిల్స్ గురించి చెప్తే ఈ వీడియోలో ఎంత అయితే ఎక్కువ అయిపోతుంది. అందుకే ఆ ఛానల్ గురించి నేను చెప్పలేదు. ఆ ఛానల్ ఫ్రీజ్ ఎలా అయిందో ఆ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి, దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఛానల్ ఎలా ఫ్రీజ్ అవుతుంది, ఏ తప్పులు చేయడం వలన ఛానల్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రీయూస్ కంటెంట్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. కంపల్సరీగా అయితే నేను దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో యూజ్ అయినట్లయితే కంపల్సరీగా నా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.